యోబు గ్రంథము 20వ అధ్యాయము. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆలాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచియున్నది. నాకు అవమానము కలగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచియున్నది. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రముండును. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలలెత్తినను, తమ మలము నశించు రీతిగా వారెన్నటికి నీ నుండకుండా నశించుదురు. వారిని చూచిన వారు వారేమైరని అడుగుదురు. కల ఎగిసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు. రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు. వారి స్థలమున వారు మరి ఎప్పుడునూ కనబడరు. వారి సంతతి వారు దరిద్రుల దయను వెతికెదరు. వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును. వారి ఎముకలలో యవ్వన బలము నిండి ఉండును, గాని అదియు వారితో కూడా మంటిలో పండుకొనును. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను. వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిరి, దాన్ని పోనీయక భద్రము చేసుకొనిరి, నోట దాన్ని నుంచుకొనిరి. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషమగును. వారు ధనమును మృంగివేసిరి, గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును. వారు కట్లపాముల విషమును పీల్చుదురు, నాగుపాము నాలుక వారిని చంపును. ఏరులై పారుచున్న తేనెను వెన్నెపూసను చూచి వారు సంతోషింపరు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషముండదు. వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారు. వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తి చేయరు. వారు ఎడతెగక ఆశించినవారు. తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. వారు మృంగివేయనిది ఒకటియూ లేదు, గనుక వారి క్షేమస్థితి నిలవదు. వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు. దురవస్థలో నుండి వారందరి చెయ్యి వారి మీదికి వచ్చును. వారు కడుపు నింపుకొననై ఉండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును. వారు తినుచుండగా దాన్ని కురిపించును. ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడి వెళ్ళు వారి దేహముల గుండా బాణములను పోవిడుచును. అది దేహమును చీల్చి వారి శరీరములో నుండి వచ్చును. అది బయట తీయగా వారి శరీరములో నుండి పైత్యపు తిత్తి వచ్చును. మరణ భయము వారి మీదికి వచ్చును. వారి ధననిధులు అంధకార పూర్ణములగును. ఊదనక్కరలేని అగ్ని వారిని మృంగివేయును. వారి గుడారములో మిగిలిన దానిని అది కాల్చివేయును. ఆకాశము వారి దోషమును బయలుపరచును. భూమి వారి మీదికి లేచును. వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును. దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించి భాగము. దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే.